సో అందరికీ తెలుగు ఆర్సి అభిజన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నా పేరు రామారావు సో ఈ రోజు క్లాస్ వచ్చేసి మనకి ఓరియంటేషన్ క్లాస్ అనమాట మనం డ్రోన్ బిల్డ్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం సో దానికి ఈ రోజు కొంచెం స్టార్టింగ్ ఈ రోజే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ రోజు ఓరియంటేషన్ క్లాస్ లాగా దాన్ని లైవ్ లో పెడుతున్నా సో మనం ఈ లో ఏం నేర్పిస్తాం వాళ్ళు ఏమేమి నేర్చుకుంటారు అనేది ఈ ఓరియంటేషన్ క్లాస్లో అయితే నేను చెప్తా సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అది కూడా నేను ఈ ఓరియంటేషన్ క్లాస్లో అయితే చెప్తాను అనమాట సో దానికోసం అని చెప్పేసి ఇది లైవ్ లో పెట్టా సో దీని వల్ల ఏమవుతుందని అంటే మన ఎఫ్ఈవీ బిల్డ్ ఎఫ్ఈవీ డ్రోన్ బిల్డ్ క్లాసెస్లో ఏమేమి నేర్చుకుంటారు అనేది త్రూ ఈ ఓరియంటేషన్ క్లాస్ ద్వారా అందరికి చెప్పాలనుకుంటున్నాను సో కామెంట్స్ ఆఫ్లో ఉంటాయి సో ఎందుకని అంటే జస్ట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అనేది ఒక ఫ్లో చెప్పేసిన తర్వాత కామెంట్స్ ఆన్ చేస్తే తర్వాత మీరు కామెంట్స్ పెట్టచ్చు ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ ఎఫ్ఈవి డ్రోన్ బిల్డ్ క్లాసెస్ లో ఫస్ట్ మీరు ఏమేమి నేర్చుకుంటారని అంటే వన్ బై వన్ నేను చెప్తాను దాని తర్వాత మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు ఐటమ్స్ ఏంటి ఏంటనేది కూడా నేను అన్నమాట సో ఫస్ట్ అయితే మనం ఎఫ్వి డ్రోన్ బిల్డ్ క్లాసెస్ లో ఫస్ట్ మనం నేర్చుకునేది ఏమనంటే ఎన్ని రకాల డ్రోన్స్ ఉంటాయి కేటగిరీస్ అన్నమాట డీజీసీఏ ప్రకారం ఇక పర్టికులర్ కేటగిరీస్ ఉంటాయి సో ఆ కేటగిరీస్ ఏంటి ఓకే వెయిట్ బేస్ చేసుకుని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి ఆ కేటగిరీస్ ఏంటి ప్లస్ డ్రోన్ రిలేటెడ్ రూల్స్ ఇండియాలో ప్రజెంట్ డ్రోన్ రిలేటెడ్ రూల్స్ ఏమేమి ఉన్నాయో అవి కూడా తెలుసుకుంటారు ప్లస్ ఇంకా మనకి ఫ్లైయింగ్ జోన్స్ అన్నమాట ఆ జోన్స్ సంబంధించిన వివరాలు కూడా మీరు ఫస్ట్ అయితే నేర్చుకుంటారు ఎందుకంటే అది బేసిక్ రెస్పాన్సిబిలిటీ అంటే మనకి ఆ విషయాలు అయితే తెలియాలన్నమాట సో ఫస్ట్ అయితే మనకు డ్రోన్ టైప్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మనం నేర్చుకుంటాం అది నేర్చుకున్న తర్వాత మనం డ్రోన్ బిల్డ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాం సో డ్రోన్ బిల్డ్ చేసే దాంట్లో ఫస్ట్ మీరు ఏం నేర్చుకుంటారంటే డ్రోన్ లో ఉండే ప్రతి ఒక్క పార్ట్ గురించి అంటే ఏంటి డ్రోన్ లో ఉండే ప్రతి ఇప్పుడు ఒక ఎఫ్వి డ్రోన్ మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే దాంట్లో మీకు ఫ్రేమ్ ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇవి సో ఫ్రేమ్ ఉంటుంది మళ్ళీ ఫ్లైట్ కంట్రోలర్ మళ్ళీ వీడియో ట్రాన్స్మిటర్ ప్లస్ రేడియో రిసీవర్ ఇంకా కెమెరా జిపిఎస్ ప్రొపెల్లర్స్ మోటర్స్ ఫ్లైట్ కంట్రోలర్ స్టాక్ ఇలా ఉంటాయి కదా సో ఆ ఒక్కొక్క పార్ట్ గురించి మీరు డీటెయిల్ గా నేర్చుకుంటారు అనమాట ఓకే సో ఫస్ట్ ఏంటంటే మనకి డ్రోన్ లో ఉండే పార్ట్స్ ఏమేమి ఉంటాయో వాటన్నిటి గురించి వన్ బై వన్ మీరు వివరంగా నేర్చుకుంటారు అందుకోసం చెప్పేసి మనకి ఫిఫ్టీన్ టు సెవెంటీన్ క్లాసెస్ ఉంటాయి అనమాట ఓకే ఫుల్ ఇన్ డెప్త్ ఉంటుంది మీకు సో మీకు ఎక్కడ ఏం డౌట్ వచ్చినా గానీ మీరు ఆ క్లాసెస్లో అయితే అడగొచ్చు సో ఈ క్లాసెస్ వచ్చేసి మనకి ఆన్లైన్లో ఉంటాయి త్రూ జూమ్ యాప్ ద్వారా ఉంటుంది అంటే మీ మొబైల్లో జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది ఈ క్లాసెస్లో జాయిన్ అయితే కనుక అవి ఉంటాయి ఇంకా చెప్తాను నేను మళ్ళీ ప్రీ రిక్వైర్స్ ఏంటని చెప్పేసి రిక్వైర్మెంట్ ఏంటని చెప్పేసి ఓకే సో మనం ఏమిటంటే డ్రోన్ బిల్డ్ సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనం ఒక్కొక్క పార్ట్ గురించి నేర్చుకుంటాం ఎందుకని ఒక్కొక్క పార్ట్ గురించి నేర్చుకుంటామంటే మనం ఒక డ్రోన్ బిల్డ్ చేసేటప్పుడు పార్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని మనకు ఒక ఐడియా వస్తుంది ఓకే ఫస్ట్ ఇండివిడ్యువల్ పార్ట్స్ గురించి మనం నేర్చుకోవాలన్నమాట సో అది మీరు ఫస్ట్ నేర్చుకుంటారు అంటే ఏంటి మోటార్స్ గురించి ఒక రోజు ఈఎస్ఎస్ గురించి ఒక రోజు ఫ్లైట్ కంట్రోలర్స్ గురించి ఒక రోజు అలా గా ఒక్కొక్క కంపోనెంట్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటారు దాంట్లో ఉండే మనం అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పా పోర్షన్స్ ఏంటనేది కూడా మీరు నేర్చుకుంటారు అనమాట ఓకే దాని తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ డ్రోన్ బిల్డ్ చేసేటప్పుడు డ్రోన్ బిల్డ్ చేసేటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే మనకి డ్రోన్ బిల్డ్ చేసినప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి వస్తాయన్నమాట సో వాటిని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి అని చెప్పేసి మీరు అది కూడా నేర్చుకుంటారు అంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు ఒక డ్రోన్ బిల్డ్ చేసేటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని నా దగ్గర ఒక లిస్ట్ ఉంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట సో నేను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ట్రబుల్ షూట్ అంటే ఏంటి మోటార్ బిహేవియర్ని బట్టి మనకి ఏం ప్రాబ్లం ఉంది అనేది ఐడెంటిఫై చేయొచ్చు అనమాట సో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ ఎలా చేయాలని చెప్పేసి అది కూడా మీరు నేర్చుకుంటారు ఇంకా ఏం నేర్చుకుంటారు అంటే డ్రోన్ బిల్డ్ అయిన తర్వాత దాన్ని ఫస్ట్ టైం పవర్ అప్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి ఓకే సో అవి కూడా మీరు నేర్చుకుంటారు ఇంకా అంటే మనం డ్రోన్ బిల్డ్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సోల్డరింగ్ అనమాట మనం చేసిన సోల్డరింగ్ ప్రాపర్గా ఉందా లేదా ఓకే ఎక్కడ ఏమి షార్ట్ అవ్వకుండా ఎలా చేయాలి ఒకవేళ షార్ట్ అయితే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఇవన్నీ మనకి ట్రబుల్ షూటింగ్లో వస్తాయి అన్నమాట ఓకే సో మనకి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ మనకు తెలిస్తే వాటిని మనం అవాయిడ్ చేయొచ్చు అంటే ఆ ప్రాబ్లంకి రీజన్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే ట్రబుల్ షూటింగ్లో మీకు అన్ని నేర్చుకుంటారు ప్రతిదీ షార్ట్ అయితే ఎలా ఐడెంటిఫై చేయాలి దానికి సొల్యూషన్ ఏంటి షార్ట్ అవ్వకుండా ఎలా సాల్వింగ్ చేయాలి అవన్నీ మీరు నేర్చుకుంటారు అనమాట ఇంకొకసారి ఇంకా అంటే మీరు ఫిల్మ్ వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక్కొక్కసారి మనకు బోర్డు డిటెక్ట్ అవ్వదు ఒక్కసారి ఫిల్మ్ వేర్ అప్లోడ్ అవ్వదు సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి కొన్ని కొన్ని ట్రబుల్ షూటింగ్ టిప్స్ అన్నీ అన్నమాట మీరు అవి కూడా నేర్చుకుంటారు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చాలా మంది అక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటారు అన్నమాట సో మీ ట్రబుల్ షూటింగ్లో మనకు వచ్చే వెరైటీ వెరైటీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అయితే మీరు నేర్చుకుంటారు సో అదైపోయిన తర్వాత మీరు ఏం నేర్చుకుంటారు అంటే సిమ్యులేటర్ ఫ్లైయింగ్ అంటే ఏంటి మనం యాక్చువల్ డ్రోన్ ఫ్లై చేస్తే ఎలా ఉంటుందో అదే ఎక్స్పీరియన్స్ మనం లో ప్రాక్టీస్ చేస్తాం ఎందుకని అంటే ఫస్ట్ టైం మనం డ్రోన్ బిల్డ్ చేసేసి క్రాష్ చేసేస్తే మన మనీ అంతా వేస్ట్ అయిపోతుంది సో దానికోసం అని చెప్పేసి నేను రకరకాల సిమ్యులేటర్స్ మనకి అవైలబుల్ ఉంటాయి వాటిలో నేను ట్రైనింగ్ ఇస్తాను అనమాట అంటే ఎలా ఫ్లై సో అది లాస్ట్లో వస్తుంది ఆ లాస్ట్ సిమ్యులేటర్ ట్రైనింగ్ వచ్చేలోపు మీరు ఒక రిమోట్ కంట్రోల్ కొనుక్కోవాలి అది డిపెండ్ ఎలాగో మీరు డ్రోన్ బిల్డ్ చేద్దామని క్లాసెస్లో జాయిన్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదో ఒక రేడియో కొంటారు సో ఫస్ట్ అయితే మీరు రేడియో కొనొచ్చు ఎందుకంటే ఈ సిమ్యులేటర్ ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు కంప్యూటర్ కీబోర్డ్ మీద చేయకూడదు రిమోట్ కంట్రోల్తో చేయాలి ఎందుకనంటే మనకు మజిల్ మెమరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఓకే డెవలప్ అవుతుంది సో మనకి డ్రోన్ కంట్రోల్ చేసేది మనకి ఫింగర్స్కి అలవాటు అయిపోతుంది అనమాట సిములేటర్లో ప్రాక్టీస్ చేస్తే ఓకే సో సిములేటర్లు ఏమంటే మనం ఎన్నిసార్లు క్రాష్ చేసినా మళ్ళీ రీసెట్ చేసుకుని మళ్ళీ ఫ్లై చేయొచ్చు సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన మనీ అనేది వేస్ట్ అవ్వదు అనమాట సో ఈ సిములేటర్ ఫ్లయింగ్ టైంకి వచ్చే టైంకి మీరు ఒక రిమోట్ కంట్రోల్ అయితే కొనుక్కోవాల్సి వస్తుంది అది ఎలాంటి రిమోట్ కంట్రోల్ కొనుక్కోవచ్చు అనేది మీరు క్లాసెస్ అటెండ్ అవుతారు కాబట్టి ఆ ఫీచర్స్ అన్ని తెలుస్తాయి సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో అది సిమ్యులేటర్ ట్రైనింగ్ అది చాలా ఇంపార్టెంట్ థింగ్ సో ఈ క్లాసెస్ అయిపోయే టైంకి ఏమైనా అంటే మీకు డ్రోన్ బిల్డ్ కి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ అంటే ఏంటి ఒక డ్రోన్ ని బిల్డ్ చేయాలంటే ఎలాగ పార్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ మెయిన్ పాయింట్స్ ని మనం అబ్జర్వ్ చేయాలి అంటే మనం డ్రోన్ కొనేటప్పుడు ఫ్రేమ్ కొన్నప్పుడు దాన్ని తగ్గట్టుగా ఫ్లైట్ కంట్రోలర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ మోటార్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సో ఆ మెయిన్ మెయిన్ చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయి వాటిని ఎలా చూడాలి అనేది మీకు డీటెయిల్ గా తెలిసిపోతుంది ఇంకా ఏమైనా ప్రాబ్లం వస్తే మీ డ్రోన్ మీరే ఫిక్స్ అనమాట సో ఎవరికి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే డయాగ్నోస్ట్ చేయడం మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ ఓకే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు తెలుసు సొల్యూషన్ కూడా మీకు తెలుస్తుంది సో ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా గానీ మీరే ఫిక్స్ చేసుకోగలుగుతారు సో దాని వల్ల కూడా మీకు మనీ అనేది సేవ్ అవుతుంది మీరు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు రిపేర్ ఛార్జెస్ తీసుకుంటారు ఇప్పుడు డీజే డ్రోన్ తీసుకున్నారు అనుకోండి ఏమైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ సెంటర్లు వేస్తారు సో వాళ్ళకి మీరు పే వస్తుంది కాకపోతే ఈ కస్టమ్ బిల్డ్ ఏమంటే మన డ్రోన్ ని మనమే ఫిక్స్ చేసుకోవచ్చు అదే అడ్వాంటేజ్ సో మీకు డ్రోన్ బిల్డ్ దగ్గర నుంచి ట్రబుల్ షూటింగ్ ఫిక్సింగ్ యువర్ ఓన్ కోడ్ అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎలా ఫిక్స్ చేయాలనే నాలెడ్జ్ కూడా మీకు కంప్లీట్గా అయితే వస్తుంది ఓకే సో ఇది నా క్లాసెస్లో మీరైతే నేర్చుకునేది సో దానికోసం అని చెప్పేసి నేను ఫిఫ్టీన్ క్లాసెస్ పెట్టా ఫిఫ్టీన్ క్లాసెస్ చాలా ఎక్కువనే కాకపోతే నేను డీటెయిల్గా నేర్పిందామని డిసైడ్ అయిపోయాను అందుకోసం చెప్పేసి ఫిఫ్టీన్ టు సెవెంటీన్ క్లాసెస్ అయితే నేను డిసైడ్ చేశాను ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువ క్లాసెస్ కూడా ఉండొచ్చు సో క్లాసెస్ అంత ఇష్యూ ఏం కాదు మీకు అర్థం అంటే మళ్ళీ రిపీట్ చేస్తాం కూడా క్లాసెస్ ఓకే సో ఇది అనమాట మన ఎఫ్వి డ్రోన్ క్లాసెస్ మీ నేర్చుకునేది ఏంటి అనేది ఓకే సో ఇలాగే ఉంటుంది క్లాసెస్ నేను ఇలాగే చెప్తా ఉంటాను మీరు నాతో మాట్లాడచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ అయితే ఉంటుంది సో దాంట్లో మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్తాం ఓకే సో ఈ క్లాసెస్కి రావడానికి మీరు ఏమేమి కొనుక్కోవాలి ప్రిపేర్ అయి ఉండాలని ఇప్పుడు నేను చూపిస్తాను ఓకే సో అంటే దీంట్లో మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంచెం కొంతమంది డిఫికల్ట్ కొంతమంది ఈజీ సో అవైతే మీరు పర్చేజ్ చేసుకోవాలి అవి అంటే ఓకే సో ఇప్పుడు నీకు మీకు వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తాను సో దీంట్లో మీరు కొనుక్కుని ప్రిపేర్గా ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఫోన్ ఉండాలి ఫోన్లో ఇంటర్నెట్ కనెక్షన్ ప్లస్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా సరే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ జూమ్ యాప్ ఉంటే సరిపోతుంది మీరు క్లాసెస్ అయితే అటెండ్ అవ్వచ్చు సో మీరు క్లాసెస్లో జాయిన్ అయితే నేను ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను సో దాంట్లోనే మీకు ప్రతి క్లాస్కి లింక్ అనేది వస్తుంది ఓకే సో అది మెయిన్ రిక్వైర్మెంట్ అది అది మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు సో నెక్స్ట్ మీరు కొనుక్కోవాల్సింది ఏంటంటే సోల్డరింగ్ ఐరన్ అనమాట సో సోల్డరింగ్ రాడ్ సో డిపెండ్ ఆన్ మీ బడ్జెట్ మీరు మీకు ఎంతలో వీలైతే అంత సోల్డరింగ్ ఐరన్ అయితే తీసుకోండి సో రెండు బ్రాండ్లు అయితే నేను చూసినవి బాగున్నాయి ఏంటంటే సోల్డర్ అని ఒకటి ఇంకొకటి వచ్చేసి స్టాన్లీ ఇవి రెండు అయితే చాలా బాగున్నాయి సో వాటేజ్ వచ్చేసి కొంచెం ఎక్కువ వాట్ తీసుకుంటే బెటర్ ఎందుకనంటే మనం బ్యాటరీ రిలేటెడ్ లీడ్స్ కొంచెం బండగా ఉండే వైర్ని సోల్డరింగ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ టెంపరేచర్ కావాల్సి వస్తుంది సో దానికోసం అని చెప్పేసి మీరు ఇంకొంచెం ఎక్కువ వాటేజ్ ఇది ట్వంటీ ఫైవ్ వా వాట్స్ ఉంది కదా సో దాని బదులు మీరు కొంచెం ఎక్కువ సిక్స్టీ వాట్స్ సెవెంటీ ఫైవ్ వాట్స్ తీసుకుంటే బెటర్ ఇంకా టెంపరేచర్ కంట్రోల్ కూడా ఉంటుంది సో ఇదేమనంటే ప్యూర్లీ మీ బడ్జెట్ బేస్ చేసుకుని ఓకే మీ బడ్జెట్ని బట్టి కొనుక్కోవచ్చు ఓకే బట్ నా సజెషన్ కొంచెం ఎక్కువ వాటేజ్ ఉన్నది తీసుకోండి సో మీకు ఏమనంటే సోల్డ్రింగ్ కొంచెం థిక్ గా ఉన్న వైర్ మెయిన్గా బ్యాటరీ లీడ్స్ అయ్యి ఉంటాయి కదా సో ఎక్స్టీ సిక్స్టీ కనెక్ట్ చేసేటప్పుడు కనెక్టర్ సోల్డింగ్ చేసేటప్పుడు మీకు కొంచెం ఎక్కువ హీట్ ఉంటే బెటర్ అనమాట సో దానికోసం చెప్పేసి కొంచెం ఎక్కువ వాటేజ్ ఉన్న సోల్డింగ్ ఐరన్ అయితే తీసుకోవాలి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సోల్డ్రింగ్ ఐరన్ సంబంధించిన టిప్స్ అనమాట బిట్స్ ఉంటాయి కదా ఎండ్లు అవి సో అవి ఎందుకు తీసుకోవాలంటే మనం ఫ్లైట్ కంట్రోలర్లో సోల్డ్రింగ్ చేసేటప్పుడు దాంట్లో చాలా చిన్న చిన్న ప్యాడ్స్ ఉంటాయి అన్నమాట సో దాన్ని మనం ఈ పెద్ద టిప్ ఉంటుంది కదా దాంతో చేస్తే ఏమవుతుంది మనం ఒక్కదానికి సోల్డరింగ్ చేస్తే రెండు ప్యాడ్లు సోల్డర్ అయిపోతాయి సో ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యి షార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఈ బిట్స్ అయితే కొనుక్కోవాలి వెరైటీ వెరైటీ బిట్స్ ఉంటాయి సో అవి మీరు కొను పెట్టుకుంటే బెటర్ ఓకే ఇది ఒకటి మీరు కొనుక్కోవాలి నెక్స్ట్ వచ్చేసి సోల్డరింగ్ వచ్చేసి హెల్పింగ్ హ్యాండ్స్ అది విత్ మ్యాగ్నిఫయర్ గ్లాస్తో వస్తుంది అన్నమాట సో ఇది ఎందుకని అంటే మనకి చాలా చిన్నగా ఉంటాయి సోల్డరింగ్ ఐ మీన్ ఫ్లైట్ కంట్రోలర్ ప్యాడ్స్ వచ్చి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట సో అవి ఒక్కోసారి మనకి సరిగ్గా కనబడవు ఒక్కసారి చిన్న వైర్ ఉంటుంది తిన్ వైర్ ఏమంటే రెండు ప్యాడ్స్కి మధ్యలో ఉందనుకోండి అది షార్ట్ అవుతుంది అనమాట సో అలాంటివి ఏమైనా ఐడెంటిఫై చేయాలి అని అనుకుంటే మీకు ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అయితే తీసుకోవచ్చు ఓకే హెల్పింగ్ హ్యాండ్స్ అయితే మీరు తీసుకోవచ్చు ఓకే ఇది కూడా కొంచెం తక్కువలో డిపెండ్ ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ మీ బడ్జెట్ అనమాట ఓకే సో అది నెక్స్ట్ ఇంకా వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం డైరెక్ట్ గా ఫ్లైట్ కంట్రోల్ని తీసుకుని దాన్ని పాడు చేసే బదులు మనకి ఇక్కడ చూసారు కదా ఈ టైప్ సోల్డరింగ్ ప్రాక్టీస్ బోర్డ్ అని ఉంటది ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ లో మీకు దొరుకుతుంది అనమాట సో ఇది కొనుక్కుంటే మీరు దీని మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో అన్ని సైజెస్ లో ఉన్న ప్యాడ్స్ ఉంటాయి సో మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది ఓకే మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది అనమాట సో దానికోసం అని చెప్పేసి ఓకే సో ఇది మీరు కొనుక్కుని దీని మీద ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని సైజెస్లో ఉన్న ప్యాడ్స్ ఉంటాయి ఇక్కడ సో మీరు ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ దాన్ని వైప్ చేసేసి మళ్ళీ రీయూజ్ చేయొచ్చు అన్నమాట ఓకే సో మీరు డైరెక్ట్గా ఫ్లైట్ కంట్రోలర్ మీద చేస్తే సి ప్యాడ్స్ చూస్తారు కదా చాలా చిన్న చిన్నవి సో మీకు ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట ఇదొకటి మీరు ప్రాక్టీస్ చేయాలి సో దీంట్లో మీరు మన క్లాసెస్లో టఫ్ ఏమైనా ఉంటే అది సాల్డ్రింగ్ అనమాట సో షార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో దానికోసం అని చెప్పేసి మనం ఇది తీసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోండి బెస్ట్ సొల్యూషన్ ఏమంటే ఇది అనమాట మీరు టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుని కీప్ ఆన్ ప్రాక్టీస్ కీప్ ఆన్ ప్రాక్టీస్ మీరు బాగా ప్రాక్టీస్ చేసేస్తే మీరు ఫ్లైట్ కంట్రోల్ సాల్వింగ్ చేసేటప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం పడదనమాట ఓకే సో లేకపోతే మీరు చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది దాని మీద ఎందుకంటే ఇప్పుడు ఈ ప్యాట్స్ ఇవన్నీ చూశారు కదా ఇవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి అనమాట చాలా చిన్నవి చాలా చిన్నగా ఉంటాయి సో మనం సోల్డింగ్ చేసినప్పుడు ఏమవుతుంది ఒక ప్యాడ్ చేస్తే ఇంకొక ప్యాడ్కి అయిపోతుంది అనమాట సో ఇది మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది సోల్డింగ్ చేసేదానికి సో ఇది మీరు కొనుక్కొని దీని మీద ప్రాక్టీస్ చేయాలన్నమాట ఓకే సో ఇది చాలా ఇంపార్టెంట్ సో నా సజెషన్ అయితే ఇది ఒకటైతే వన్ అండి టూ ఫిఫ్టీ రూపీస్లో మనకి ఏమీ అయిపోదు సో ఇది తీసుకొని మీరు రెగ్యులర్గా సోల్డింగ్ ప్రాక్టీస్ చేస్తా ఉండాలి ఓకే ఇది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చి చాలా ఇంపార్టెంట్ మన మనీని అంటే మన ఎలక్ట్రానిక్స్ని సేవ్ చేసేది మల్టీమీటర్ అయితే మీరు ఒకటి కొనుక్కోవాలి ఎందుకంటే మనం సోల్డరింగ్ చేసినప్పుడు ఒకసారి మనకు కనపడవు వైర్లు చాలా చిన్ తిన్గా ఉంటాయి అన్నమాట అదేమవుతుంది ఒక్క ప్యాడ్ మీద ఇంకొక ప్యాడ్కి టచ్ అయ్యి ఉంటాయి అన్నమాట అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం పవర్ ఇవ్వగానే షార్ట్ అవుతుంది సో దానివల్ల ఒక్కొక్కసారి మన బోర్డులు కాలిపోతాయి అనమాట సో అది ఐడెంటిఫై చేయడానికి ఇది కొనుక్కోవాలన్నమాట సో మీ బడ్జెట్ హండ్రెడ్ రూపీస్లో దొరుకుతుంది వన్ ఫిఫ్టీ అలాగా సో అది మీరు కొనుక్కొని ఒక్కొక్క ప్యాట్ కి చెక్ చేసుకోవాలన్నమాట మనం చేసిన చేసినప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఒకసారి షార్ట్ చెక్ చేసుకోండి కంటిన్యూటీ ఎక్కడైనా వస్తుందా ఏమైనా రెండు ప్యాడ్స్ ప్యాట్స్ అయిపోయినాయా అనేది మీకు తెలుస్తుంది అనమాట సో ఈ ఇదైతే చాలా ఇంపార్టెంట్ నేను కూడా ఇదే వాడుతున్నా ఓకే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్దే ఎందుకంటే మనం ఎంత ఎక్స్పీరియన్స్ అయినా సరే మిస్టేక్ అయితే కన్ఫామ్ గా చేస్తాం ఓకే మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఏదో ఒక చిన్న మిస్టేక్ అయితే ఇది ఉంటుంది కాబట్టి మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సో ప్రికాషన్స్ తీసుకోవడం చాలా మంచిది సో దానికోసం అని చెప్పేసి ఇది తీసుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఏమన్నా ప్యాడ్ షార్ట్ అయితే కనుక మనం దాన్ని మళ్ళీ సోల్డరింగ్ ఇంకొకసారి మళ్ళీ దాన్ని వైప్ చేసేసి మళ్ళీ ఇంకో ప్రాపర్గా సోల్డ్రింగ్ చేస్తున్నమాట సో ఇదైతే మస్ట్ సో మీరు కొనాల్సిన ఐటమ్స్ ఏంటంటే సోల్డరింగ్ ఐరన్ సోల్డరింగ్ టిప్స్ సోల్డరింగ్ ప్రాక్టీస్ బోర్డ్ ఓకే సోల్డరింగ్ ప్రాక్టీస్ బోర్డ్ మళ్ళీ ఇంకా మనకి చేసే చేసేదానికి మెటల్ ఉంటుంది కదా వైర్ అది కూడా మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఓకే సోల్డరింగ్ వైర్ సోల్డింగ్ వైర్ ఉంటుంది సో దీంట్లో మనకి భారతి అని ఒకటి బ్రాండ్ ఉంటుంది అనమాట సో ఆ బ్రాండ్ అయితే పర్చేజ్ చేయడానికి చూడండి ఓకే సో దీంట్లో చాలా ఉంటాయి దాంట్లో నేను చూసిన దాంట్లో బెస్ట్ ఏంటంటే భారతి అని ఉంటుంది అది మీరు ఆర్డర్ ఇచ్చుకుంటే బెటర్ ఇది ఈ బ్రాండ్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇదైతే ఆర్డర్ ఇచ్చుకోండి మీకు ఎక్కడ దొరికినా పర్వాలేదు ఆన్లైన్ ఆఫ్లైన్ మ్యాటర్ సో అదైతే ప్రాపర్గా ఉంది నేను వాడిన దాంట్లో సో అందరికీ వాళ్ళు ఓన్ యూనో చాయిస్ ఉంటుంది అది డిపెండ్ ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సోల్డరింగ్ విక్ డి సోల్డరింగ్ విక్ అంటారు డి సోల్డరింగ్ ఓకే సో ఇది ఇది కూడా మీరు కొనుక్కోవాలన్నమాట ఓకే సో ఇది కూడా మీరు కొనుక్కుంటే ఏంటంటే మీ ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇది యూజ్ చేసి వైప్ చేసేస్తే మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు దానికి ప్లస్ మళ్ళీ ఒకసారి మనం సోల్డరింగ్ చేసిన దాన్ని ఎప్పుడైనా తీసేయాలి అనుకున్నప్పుడు మనం ఇది వాడుకోవచ్చు అనమాట సో ఇది మనకి ప్రీ రిక్వైర్మెంట్స్ అంటే జాయిన్ క్లాసెస్లో అటెండ్ అవ్వడానికి క్లాసెస్లో జాయిన్ అయిన తర్వాత మీరు తీసుకోవాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఇవి ఓకే సో మనకి ఫ్లైట్ సిమ్యులేటర్ ఉంటుంది కదా డ్రోన్ సిమ్యులేటర్ సో ఆ సిమ్యులేటర్ టైంలో మీరు రిమోట్ కొనుక్కోవచ్చు దాన్ని డిపెండ్ మీ బడ్జెట్ని బట్టి మీకు తెలిసిపోద్ది అప్పుడు ఎందుకంటే నేను రేడియోస్ గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఆ పర్టికులర్ రేడియోలో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి దాన్ని బేస్ చేసుకుని ప్లస్ మీ బడ్జెట్ని బట్టి మీరు ఎలాంటి రిమోట్ కంట్రోల్ కావాలంటే అలాంటి రిమోట్ కంట్రోల్ అయితే మీరు కొనుక్కోవచ్చు ఓకే సో ఇవైతే మీరు బేసిక్గా మీరు అండి సో ఏమని అంటే సోల్డరింగ్ ఐరన్ టిప్స్ ప్లస్ మళ్ళీ హెల్పింగ్ హ్యాండ్స్ విత్ మ్యాగ్నిఫయర్ గ్లాస్ వస్తుంది అది కూడా తీసుకుంటే ఇంకా బెటర్ ఓకే నెక్స్ట్ సోల్డరింగ్ ప్రాక్టీస్ బోర్డ్ ఓకే సోల్డరింగ్ ప్రాక్టీస్ బోర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మల్టీమీటర్ నెక్స్ట్ సోల్డరింగ్ వైర్ ఇది నెక్స్ట్ వచ్చేసి డిసోల్డరింగ్ సో దీంట్లో వెరైటీ వెరైటీ దొరికితే మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇవన్నీ ఎసెన్షియల్ అన్నమాట ఖచ్చితంగా మీరు తీసుకుని ప్రాక్టీస్ చేయాల్సిందే ఇవి ఓకే సో ఇది ఓకే సో ఇవైతే మీరు తీసుకోవాలండి ఓకేనా సో ఇవి ఒక థౌజండ్ రూపీస్ అనుకోండి మొత్తం కొనుక్కోవడం థౌసండ్ రూపీస్ మీరు పెట్టుకొని తీసుకోవాలన్నమాట సో లింక్స్ అవన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను ఏది కొంటే బాగుంటుంది అని చెప్పేసి ఓకే సో అది నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అనమాట నేను ఈ క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది అడిగారు ఆఫ్లైన్ లేదా అని చెప్పేసి సో ఆఫ్లైన్ పెట్టొచ్చు కాకపోతే ఏమనంటే నేను అన్ని కిట్స్ కొనేంత బడ్జెట్ అయితే నా దగ్గర లేదు ఎందుకనంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కిట్ ఇవ్వాలి అని అంటే ఒక్కొక్క డ్రోన్కి మనకు ఒక థర్టీ థౌజండ్ వరకు అవుతుంది థర్టీ టు ఫార్టీ థౌజండ్ అలాగే నాకు ఈ క్లాసెస్ లో పెట్టాలి అని అంటే నేను ఒక టూ ల్యాక్స్ వరకు పెట్టి ఐటమ్స్ తీసుకుని రావాలి ఓకే అదొకటి సో అంత ఇన్వెస్ట్మెంట్ చేసేంత ఇది లేదు అంటే మనీ మెయిన్ ఇంపార్టెంట్ కాదు సో ఇక ఆఫ్లైన్ పెడితే ఏమనంటే నేను మ్యాథ్స్ టూ టు త్రీ డేస్ మాత్రమే ఇవ్వగలను ఎందుకంటే నాకు వేరే వర్క్స్ ఉంటాయి కాబట్టి సో త్రీ డేస్ సో ఆ త్రీ డేస్ లో ఈ ఫిఫ్టీన్ క్లాసెస్ లో నేర్చుకునేదంతా చెప్పినా గానీ మీకు అంత ఎక్కదు ఎందుకంటే మనకు తెలుసు మన మనం ఎంత బాగా కాన్సన్ట్రేషన్ చేసినా గానీ మనం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అంతే అది తప్పించి ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే మనం చేయగాం ఓకే ఓకే సో అంతకు మించి మనం కాన్సన్ట్రేషన్ అయితే చేయలేము సో దానికోసం అని చెప్పేసి నేనైతే అందరికి ఆన్లైన్ ప్రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే ఆన్లైన్ అంటే మనం ఒక్కొక్క క్లాసు వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ ఉంటుంది సో దాంట్లో మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా నేర్చుకుంటాం కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది ఓకే ప్లస్ మీరు దాని మీద కొంచెం స్టడీ కూడా చేయొచ్చు ఓకే నేను చెప్పిన తర్వాత సో ఆ పార్ట్స్ని ఎలా రీడ్ చేయాలి ఆ వాల్యూస్ కేవీసు ఓల్టేజ్ ఎంత ప్రొపెల్లర్ అన్ని చెప్పేసి మీరు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడానికి మీకు కొంచెం టైం దొరుకుతుంది ఇప్పుడు నేను త్రీ డేస్లో మీరు వచ్చేసి నేను చెప్పేస్తాను ఏం ప్రాబ్లం లేదు సో చెప్పడం నాకు ఫుల్ డే నేను కూర్చుని ఎయిట్ అవర్స్ కూర్చుని నేను చెప్తాను బట్ వినగలిగే ఓపిక అందరికీ ఉండదు సో వల్ల ఏమనంటే మీరు తొందరగా మర్చిపోతారు నేను చెప్పినా కానీ మీరు తొందరగా మర్చిపోతారు సో అని చెప్పేసి నేను అందరికి ఆన్లైన్ ఎందుకు చెప్తున్నానంటే మీ ఫ్రీ టైంలో చేసుకోవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆఫ్లైన్ ఎందుకు వద్దని అంటున్నానంటే నేను ఉండేది బెంగళూరు సో మన వాళ్ళంతా ఆంధ్రను ఆంధ్ర తెలంగాణ సైడే ఎక్కువ ఉంటారు సో అక్కడ నుంచి ఇక్కడికి రావాలి సో ట్రావెలింగ్ ఛార్జెస్ ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత హోటల్లో ఉండాలి మళ్ళీ స్టేయింగ్ ఛార్జెస్ సో త్రీ డేస్ కి ఎటు కాదనుకున్నా ఒక పదివేలు వరకు ఖర్చు అవుతుంది సో నేను అనుకునేది ఏమని అంటే మీరు ఆ పదివేలు కూడా ఖర్చు పెట్టే బదులు ఆ పదివేలుని మీ డ్రోన్ బిల్డ్ చేసుకోవడానికి ఏదైనా కొనండి అంటే మీ మోటార్స్ కానీ ఫ్రేమ్స్ కానీ రిమోట్ కానీ కొనుక్కోవచ్చు కదా సింప్లీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అంత మనీ వేస్ట్ చేసే బదులు దాంతో మీకు డ్రోన్ సంబంధించిన పార్ట్స్ కొనండి ఓకే సో అది దానికోసం అని చెప్పేసి నేను వద్దని చెప్తున్నా ఫస్ట్ ఏంటంటే కిట్స్ ఐ కెన్ అరేంజ్ టూ త్రీ కిట్స్ రెండు కిట్స్ వరకు అరేంజ్ చేసుకో బట్ ఏమని అంటే మీ మనీ వేస్ట్ అవుతుంది కదా సో ఆ మనీని మీరు ఒక డ్రోన్కి సంబంధించిన పార్ట్స్ కొనడానికి యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అందరికి ఆన్లైన్ ప్రిఫర్ చేస్తున్నాను ఓకే సో మీ ఫ్రీ టైమ్ అంటే మన క్లాసెస్ ఎలాగో ఈవినింగ్ ఉంటుంది మీరు వర్కింగ్ ఉన్నా కానీ ఈవినింగ్ టైంలో అటెండ్ అయిపోవచ్చు ఇదిగా సో ఒక్కొక్క క్లాసు మీరు డీటెయిల్గా వింటూ అన్నింటి గురించి ఈజీగా నేర్చుకుంటారు ఓకే సో అది ఫ్రీక్వెంట్లీస్ క్వశ్చన్ సో నేను ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను ఓకే సో నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అడిగారు మీరు ఆల్రెడీ బిల్ చేస్తున్నారు కదా ఇగో ఈ డ్రోను ఈ డ్రోను అన్ని బిల్ చేసిన వీడియోలు ఉన్నాయి కదా సో ఆ బిల్ చేసిన వీడియోస్కి ఈ క్లాసెస్కి డిఫరెన్స్ ఏంటి ఓకే అని అడిగారు సో చాలా మంచి క్వశ్చన్ ఎందుకంటే చాలా మందికి నేను ఆన్సర్ త్రూ ఈ వీడియో ద్వారా చెప్పొచ్చు ఓకే సో నేను ఆల్రెడీ బిల్డ్ చేసిన వీడియోస్ ఉన్నాయి కదా సో దానికి ఇప్పుడు నేను చెప్పబోయే క్లాసెస్కి డిఫరెన్స్ ఏంటంటే సి నా బిల్డ్ వీడియోలో నేను ఆల్రెడీ పార్ట్ సెలెక్ట్ చేసేసి మీకు చూపిస్తున్నాను నా ఫ్రేమ్ ఇది మోడల్స్ ఇది ఇయర్స్ ఇది బట్ నేను అది సెలెక్షన్ ఎలా చేశానని మీకు చెప్పలేదు కదా ఎందుకు చేశానని కూడా చెప్పలేదు సో మన రిక్వైర్మెంట్ని బట్టి మనం పార్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనం నేర్చుకుంటాం నేర్చుకోవాలి కదా అది ప్లస్ నేను చెప్పే ఆ బిల్డ్ వీడియో ఓన్లీ ఆ డ్రోన్ సంబంధించిన మాత్రం వర్తిస్తుంది మీరు కొత్తగా ఏమైనా డ్రోన్ చేస్తే మళ్ళీ దానికి సంబంధించిన పార్ట్స్ని ఫ్లైట్ కంట్రోలర్స్ని వాటిని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఇంకా మనం డ్రోన్ చేసేటప్పుడు ట్రబుల్ షూటింగ్ అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే సో నేను ఏ డ్రోన్ చేసినా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది దాన్ని నేను ఒక పక్కన ఒక చోట రాసి పెట్టుకుంటాను సో ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలని చెప్పేసి నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే బిల్డ్కి వచ్చేసరికి అందరూ ఏమనంటే బిల్డ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది చూస్తారు కానీ మధ్యలో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయని మనం ఎక్స్ప్లెయిన్ చేసినా పెద్దగా ఎవరు దాని మీద ఫోకస్ చేయరు కాబట్టి ఆ వచ్చే ప్రాబ్లమ్స్ని ప్లస్ సొల్యూషన్స్ కూడా మీరు నేర్చుకుంటారు అంటే ఏంటి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు స్ట్రక్ అయిపోతారు ఎందుకంటే నా బిల్డ్ వీడియోస్ ఓకే మీరు పార్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం కనెక్షన్ ఇచ్చుకోవడం ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ ఏంటి అనేది మీకు తెలియదు ఓకే సో నా వీడియోలో కూడా నేను చూపించినది ఎందుకని అంటే ఎవ్రీబడి ఎక్స్పెక్ట్ అంటే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే డ్రోన్ బిల్డ్ అయిపోయి ఫ్లై అయిపోతే చాలు అంతే అదే ఎక్స్పెక్ట్ చేసేది దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే నాకు ప్రాబ్లమ్ కావాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి అనేది కూడా మీకు ఈ బిల్డ్ వీడియోలో తెలియదు ఓకే సో అదొకటి సో అది మెయిన్ డిఫరెన్స్ అనమాట ఇక్కడ మీరేమని అంటే ఒక్కొక్క పార్ట్ గురించి డీటెయిల్గా నేర్చుకుంటారు నేను లో ఈ మోటార్ వాడానని చెప్తాను ఎందుకు ఆ మోటార్ వాడానని నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకని ఓకే అది ఎవరికి అవసరం లేదు సో మనం బిల్డ్ చేసినప్పుడు ఏం మోటార్ వాడుతున్నాం అని చూస్తారు అంతే ఎందుకు వాడుతున్నాం అంటే దిస్ స్పెసిఫిక్ రీజన్ సో నా రిక్వైర్మెంట్ ఏంటనేది బేస్ చేసుకుని నేను ఆ పర్టికులర్ ఫ్రేము ఆ మోటార్లు దానికి తగ్గట్టుగా ఫ్లైట్ కంట్రోలర్ దానికి తగ్గట్టుగా ప్రొపెల్లర్స్ దానికి తగ్గట్టుగా వీటిఎక్స్ జిపిఎస్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటా సో మీకు ఆ పార్ట్స్ మీద అవగాహన ఉంటే ఆ పార్ట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు ఐడియా ఉండి వస్తుంది అన్నమాట సో అది నా బిల్డ్ వీడియో ద్వారా మీకు రాదు ఆ నాలెడ్జ్ అనేది సో ఆ నాలెడ్జ్ అనేది త్రూ నా ఎఫ్ఈ బిల్డ్ క్లాసెస్ లో మీకు వస్తుంది అనమాట సో అది మెయిన్ డిఫరెన్స్ ఓకే సో బిల్డ్ వైజ్ వెళ్ళడం వేరుంటుంది ఒక ప్రొసీజర్ వేలో నేర్చుకోవడం వేరుంటది ఓకేనా సో అందుకోసం అని చెప్పేసి నా బిల్డ్ వీడియోస్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్లస్ నా ఎఫ్ఈ బిల్డ్ క్లాసెస్ కంప్లీట్లీ డిఫరెంట్ అంటే దాంట్లో జస్ట్ ఒకటి స్టార్ట్ చేసి ఎండ్ చేసేస్తాం బట్ ఈ దీంట్లో ఏం నేర్చుకుంటారంటే ఎలా స్టార్ట్ చేయాలి ఎలా పిక్ చేసుకోవాలి ఎలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి అవన్నీ మీకు వస్తాయన్నమాట ఓకే సో ఫిల్మ్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి వెరైటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో వాటిని ఎలా అధిగమించాలి అన్నీ చెప్పేసి అన్నీ నా క్లాసెస్లో అయితే నేర్చుకుంటారు ఓకే సో అది నా ఎఫ్పివి డ్రోన్ బిల్డ్ క్లాసెస్లో మీరు నేర్చుకునేది అన్నమాట సో ఇక్కడ ఏముంటుంది అంటే కంప్లీట్ ఏ టు జెడ్ మీరు నేర్చుకుంటారు ఒకవేళ పర్టికులర్ థింగ్ ఏదైనా స్పెసిఫిక్గా మీరు తెలుసుకోవాలనుకున్న నాకు చెప్పి దాని గురించి నేను స్టడీ చేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మెయిన్గా అంటే మీరు బిల్డ్కి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేస్తారు ఓకే ప్లస్ మీరు ఫ్యూచర్లో డ్రోన్ బిల్డ్ చేసేదానికి గైడెన్స్ సపోర్ట్ కూడా నేను ఇస్తాను అనమాట ఒకవేళ ఎవరికైనా మన డ్రోన్ బిల్డ్ క్లాసెస్ అటెండ్ అయిపోతే వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ అండ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది లేదు నాకు ఇంకా డౌట్ ఉంది మీరు పక్కన ఉంటే నేను చేద్దామని అనుకుంటే మీరు నా దగ్గరకు వచ్చి మీ డ్రోన్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు ఓకే సో అది మీకు ఏమైనా పార్ట్స్ కావాలనుకున్నా అవి ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి నాకు ఆన్లైనే కాదు ఆఫ్లైన్ కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి సో వాళ్ళని కనుక్కుని మీకు కావాల్సిన పార్ట్ అక్కడ ఉంటే కనుక అది మీకు చేరేలాగా చేస్తాం అన్నమాట సో అది మీరు నా ఎఫ్పి డ్రోన్ బిల్డ్ క్లాసెస్ లో మీ నేర్చుకునేది అనమాట సో మీరు ఆల్మోస్ట్ అడగాలనుకున్న క్వశ్చన్స్ అన్నిటికి నేను ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను సో ఈ రోజు చాలా మంచి రోజు అని చెప్పేసి ఈ ఓరియంటేషన్ క్లాస్ లైవ్ లో పెట్టా ఎందుకోసం పెట్టానంటే ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వాలని అనుకుంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది వాళ్ళు ఏం నేర్చుకుంటారని చెప్పేసి ఓకే సో ఒకవేళ ఎవరైనా క్లాసెస్ లో జాయిన్ అవుదాం అని అనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ పెట్టాను అది ఫిల్అప్ చేయండి ఓకే లేదంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ పెట్టినా పర్వాలేదు మీరు డిస్కస్ చేసి తర్వాత ఫామ్ ఫిల్ అప్ చేస్తే నేను కాల్ చేస్తాను ఆ తర్వాత మీరు క్లాసెస్ లో అయితే జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో ఇదైతే మన ఓరియంటేషన్ క్లాస్ సో మీ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఓకే సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ అడగాలని అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టండి ఓకేనా సో నేను మీకు అయితే రిప్లై ఇస్తాను మన యాక్చువల్ క్లాసెస్ అయితే ఈ రోజు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇది ఓరియంటేషన్ క్లాస్ సో అందరూ మీరు మీరు అందరూ చూస్తున్నారు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఎవరైతే జాయిన్ అయ్యారో ఆల్రెడీ వాళ్ళకి క్లాసెస్ మనకు వెన్స్డే నుంచి స్టార్ట్ అవుతాయన్నమాట సో ఈ రెండు రోజులు మీకు కొంచెం టైం ఇస్తున్నాను ఏమంటే మీరు డిసైడ్ చేసుకోవడానికి ఓకే సో ఈ ఓరియంటేషన్ క్లాస్ చూస్తే మీరు ఏం నేర్చుకుంటారని తెలుస్తుంది కదా సో దానికోసం చెప్పేసి నేను ఈ ఓరియంటేషన్ క్లాస్ లైవ్ లో పెట్టాను సో అందరూ చూస్తారు ఓకే చూసి ఇష్టం ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు అంతే ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి అందరూ జాయిన్ అవ్వాలని ఏం లేదు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ చేయండి లేదంటే గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేసినా చాలు ఓకే ఇన్స్టాగ్రామ్ లో బెటర్ మీరు కాంటాక్ట్ అయితే నేను డీటెయిల్స్ ఇస్తాను సో దాని ప్రకారం మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఓకే సో అది సో మన ఓరియంటేషన్ క్లాస్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది సో నెక్స్ట్ అయితే మన లైవ్ రెగ్యులర్ మన ఎయిట్ థర్టీ లైవ్ ఉంటుంది కదా సో అది రెగ్యులర్ సో దాంట్లో మీరు జాయిన్ అయ్యి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగవచ్చు ఓకేనా సో ఇది మన ఓరియంటేషన్ క్లాస్ సో ఇది మన క్లాసెస్లో మీరు నేర్చుకోబోయేది ఓకేనా సో అందరూ ఈవినింగ్ లైవ్లో అయితే జాయిన్ అవ్వండి ఓకే సో ఇక్కడితో ఈ ఓరియంటేషన్ క్లాస్ అయితే కంప్లీట్ ఓకే సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఎవరైతే ఎఫ్వి బిల్డ్ క్లాసెస్ జాయిన్ అవుతారు కదా వాళ్ళకు ఉంటుంది అది జూమ్ క్లాస్ ఇలా లైవ్లో ఉండదు ఓకే సో అది సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంది సార్ చూడండి ఓకే లో డిస్కస్ చేసి తర్వాత జాయిన్ అవ్వండి ఓకే సో అది ఓకే సో ఈవినింగ్ మన వీకెండ్ లైవ్ ఉంటది కదా దాంట్లో అయితే కలుద్దాం మరి బాయ్